రుద్రంగి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పడాల గణేష్ మాట్లాడుతూ లక్ష రూపాయల రైతు రుణాలను వెంటనే మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలిపారు. వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతుల పాత రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, గంగరెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, శ్రవణ్, దేవయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాదకన రైతు ఖాతాలో జమ చేశారు. అదే ప్రతిపాదకన ప్రస్తుతం కొత్తగా అర్హులైన వారితో పాటు రైతులందరికీ గత రెండు సీజన్లు మరియు ప్రస్తుత సీజన్లో కలిపి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన విధంగా ఎకరాకు రూపాయలు 5000 రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నది. రెండో విషయం రుణమాఫీ. 2018 ఎన్నికల హామీగా ముఖ్యమంత్రి గారు రైతులందరికీ లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు. ఈ ప్రభుత్వం రెండో విడత రుణాలను మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న నేటికి రైతు రుణమాఫీ జరగలేదు. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. కావున లక్ష రూపాయలు కలిగిన రైతులు రుణాలను వెంటనే మాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని మీ ద్వారా బీజేపీ మండల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నది.